నమస్తే, ఎస్సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ టొబాకో నివారణ దినోత్సవం సందర్భంగా ఏలూరు ఇండోర్ స్టేడియం వద్ద నుండి బయలుదేరిన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పొగాకు ఉత్పత్తులు వినియోగించడం వలన సంభవించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్. పెదపాడు మండలం అప్పనవీడు గ్రామ శివారు ప్రాంతంలో జరుగుతున్న స్వస్థత ఉద్యీవ సభల్లో పాల్గొన్న ప్రభుత్వ చింతమనేని ప్రత్యేక ప్రార్థన ద్వారా విప్రభాకర్ను ఆశీర్వదించిన దైవ సేవకులు ప్రవీణ్ కుమార్, దెందులూరు నియోజకవర్గం ప్రజలందరూ బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ప్రముఖ దైవ సేవకులు ప్రవీణ్ కుమార్ను విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్. ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 16 మందికి ఇళ్ల స్థలాలు అందజేసిన ఎమ్మెల్యే బడేటి, ఆన్లైన్లో నష్టపోయిన బాధితులకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బడేటి కోట రామారావు. వేసవిలో ప్రజల దాహాత్ని తీర్చడానికి ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద అంగరకామేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, ప్రతి ఒక్కరికి మజ్జిగ పంపిణీ. ఏలూరు ఎమ్మెల్యే బడేటి, ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్ నాయుడు పోతురాజు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మాగంటి రామ్జీలను దుస్సెలవతో ఘనంగా సత్కరించిన చలివేంద్రం నిర్వాహకులు అంగరకామేష్. ఏలూరు విజయ చర్మ వ్యాధుల హాస్పిటల్లో నిర్వహించిన ఉచిత చర్మ వ్యాధుల శిబిరాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్, ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పేదలకు ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న డాక్టర్ సుబ్బారావును అభినందించిన జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరగనున్న నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలించిన ఏలూరు ఆర్డీఓ, ఈ నవనిర్మాణ దీక్షకు పెద్ద ఎత్తున ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు హాజరు కావాలని విజ్ఞప్తి చేసిన ఏలూరు ఆర్డీఓ జి చక్రధర్రావు. ప్రతిరోజు రాత్రి 7:30 మీ యాక్సిటీ ఛానల్లో సిటీ న్యూస్ మీకు సమర్పిస్తున్న వారు శ్రీ శ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ రెసిడెన్షియల్ స్కూల్ డైరెక్టర్ ఎంబీఏ శర్మ, శ్రీరామ్ నగర్, ఏలూరు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో ప్రపంచ టొబాకో నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాటంనేని మాట్లాడుతూ, పొగాకు ఉత్పత్తి వినియోగం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు సంభవించి మరణానికి దగ్గరయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు సంభవించే మరణానికి దగ్గరయ్యే ప్రమాదం ఉన్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో ప్రపంచ టొబాకో నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ, సిగరెట్లు, పాన్పరాగ్, గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వలన చిన్న వయసులోనే మరణానికి దగ్గరయ్యే ప్రమాదం ఉన్నదని, ముఖ్యంగా వీటి వినియోగం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు సంభవించి అకాల మరణానికి గురవుతున్నారని కలెక్టర్ చెప్పారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు టొబాకో ఉత్పత్తులు వినియోగించరాదని, ధూమపానం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు త్వరితగతిన సంభవించే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. పొగాకు ఉత్పత్తులు వినియోగించడం వలన సంభవించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కలిగించాలని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసేవారిపై కేసులు నమోదు చేసి సమాజానికి హాని కలిగించే విధంగా ఉన్నవారిపై చర్యలు తగిన విధంగా శిక్ష విధించాలని కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ, జిల్లాలో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిరోధించేలా ఎవరికి వారే స్వీయ నియంత్రణ జరపాలని, ముఖ్యంగా మహిళలు చుట్టలు త్రాగే విధానం వలన అనేక జబ్బులతో పాటు క్యాన్సర్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరి, డీఈఓ శ్రీమతి సిఏ రేణుక, ఐసీడిఎస్ పిడి శ్రీమతి విజయకుమారి, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్రావు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ యాంటీ టొబాకో దినోత్సవం లేకుండా జరుపుకుంటాం. దాని సందర్భంగా అందరినీ కూడా టొబాకో తినే రూపంలో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా ఎక్కడ అమ్మకూడదు. అమ్మటం, కొనుగోలు చేయటం, వాడటం కూడా పూర్తిగా నిషిద్ధం. సిగరెట్ వరకు వస్తే మైనర్స్కు సేల్ చేయటం, కన్జ్యూమ్ చేయటం కూడా నేరం కాబట్టి అది గమనించుకుంటూ, అంటే మేజర్లు తాగమని కాదు, వాళ్ళకి కూడా ఎవరు కూడా
కన్జ్యూమ్ చేయకుండా ఉండాలనేది ఈరోజు మెసేజ్ అందరికీ కూడా ఇవ్వాలి. ఆ విధంగా ఉంటే ఇంకా 4 రోజుల పాటు ఉండొచ్చు, ఎందుకంటే టొబాకో కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది ఏదో ఒక ఏజ్లో, కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకోమని చెప్పేసి కోరుతున్నాం. ఈ సందర్భంగా హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ జరుపుకుంటున్నాం, కానీ మన ఇంట్లోనే కొందరు అలవాటుకి బానిసవుతున్నారు. మన దగ్గర పనిచేసే సిబ్బంది ఆ అలవాట్లకు బానిసవుతున్నారు. మన దగ్గర ఉన్నట్టే ఉండి చాటుకెళ్ళి సిగరెట్టో చుట్టో బీడియో కాల్చుకుంటూ వస్తున్నారు. నేను మీ అందరినీ కూడా ఈరోజున కోరుతున్నాను, ప్రార్థిస్తున్నా. ఎందుకంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో తిరిగేటప్పుడు ఏమోలో సిగరెట్కి తాగుతాడు, ఏమోలో చుట్టు పెట్టుకుంటాడు. అలాగైతే భయం అనేది ఏర్పడుద్ది. ఏ అలవాటైనా భయంతో మానగలుగుతారు. లేకపోతే మా గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నాం జబ్బులతోటి నాశనం అయిపోయేవాళ్ళు, జబ్బులతోటి చనిపోయేవాళ్ళు. ఈ జబ్బు కారణం చుట్టో సిగరెట్ బీడియో తాగుడో. ఈ అలవాట్లు మానిపించగలిగితే మన ముఖ్యమంత్రి లేదా మన ప్రభుత్వం, మనం, మన కలెక్టర్ గారు జిల్లాను అన్ని విధాలు అభివృద్ధి చేయాలని కలెక్టర్ గారు ఇలా ఆశయాలు నెరవేరుతాయి. ఎన్ని పథకాలు వచ్చినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఈ అలవాట్ల వలన నాశనమైపోతున్నారు. ఎన్ని పథకాలు పెదపాడు మండలం అప్పనవీడి గ్రామంలో జరుగుతున్న ఉజ్జీవ సువార్త సభల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతమనేని దైవ సేవకులు ప్రవీణ్ కుమార్ ప్రత్యేక ప్రార్థనల ద్వారా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా ప్రత్యేక ప్రార్థనలు చేయాలని అన్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెబుతున్న మాటను ప్రతి ఒక్కరూ అంగీకరించాలని, యేసుక్రీస్తు చేసిన స్వస్థ కార్యాలు ఇప్పుడు కూడా దేవుని దాసులు చేసి చూపించడం ఆశ్చర్యకరమని రాష్ట్ర ప్రభుత్వ విప్ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదపాడు మండలం అప్పనవీడు గ్రామ శివారులో జరుగుతున్న ఉజ్జీవం సువార్త స్వస్థత సభలు పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారూన్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది మంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొని వారికి కలిగిన బాధలు, రోగాలు విడిపించే విధంగా నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడు యేసుక్రీస్తుని, ఆయనను ప్రతి ఒక్కరూ నమ్ముకొని జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరి శ్రీనివాస్, వెంపాటి ప్రసాద్, పలువురు దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఆరాధన జరిగేటప్పుడు మీ పక్కన ఎవరైనా కింద పడిపోయినా స్టేజ్ మీద తీసుకొచ్చి అప్ప చెప్పండి, కళ్ళు మూసుకుందాం అందరూ ఒక వారి పరిపాలనలో ప్రజలు నెమ్మది పొందుతారు. అంతేకాకుండా వారి తీసుకున్న ప్రాజెక్ట్స్లో దేవుడు అద్భుతంగా వారిని ఆశీర్వదిస్తారు. అందుకని మీరందరూ మీరు చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం, నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మా దేశంలో, మా రాష్ట్రాలలో, మా పట్టణాలలో ప్రేమ కలిగిన నాయకులు ఉండటం మాకు ప్రజలకి ఆశీర్వాదకరం. ప్రజల యొక్క ప్రవచన నిమిత్తం మీరు ఎన్నుకున్నారయ్యా, తన యొక్క నాయకత్వం ద్వారా ఇంకా ముందు రోజులలో ప్రభా ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ప్రభా నెమ్మదిని, సమాధానమును ప్రభా అనుభవించాలి. వారికి ఉన్న కన్నీరు నాట్యముగా మార్చుకోవాలి. తన యొక్క నాయకత్వం ద్వారా, పరిపాలన ద్వారా నాయన పార్టీ లీడర్స్, కార్యకర్తలు కూడా, మిగతా ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ కూడా దీవించాలి. ఇతర దేశాలలో దేవుని చేత బహుబలముగా వాడుపడుతున్న దైవజనుల ఉద్యమం సువార్త మహాసభల ద్వారా అనేక మందికి ఉచితముగా యేసు ప్రభువు ద్వారా స్వస్థత మేలు పొందుటకు, అదేవిధముగా గుడ్డి వారికి చూపును కలుగచేయు, అదేవిధముగా
నడవలేనటువంటి వారిని మన మధ్యన నడిపించుచు అదే కార్యక్రమాలను మన ప్రాంతంలో మన ప్రజల కోసం మన కోసం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మరి ప్రవీణ్ గారికి అదేవిధంగా సిస్టర్ షారోన్ గారికి ఈ యొక్క సభలో పాల్గొన్నటువంటి నా సోదరిమణులకు నా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క అభినందనలు తెలియజేస్తూ పెద్దలు నాకు మిత్రులు లాంటి వారు ప్రవీణ్ గారిని అదేవిధంగా సిస్టర్ షారోన్ గారిని మా ప్రాంతంలో ఇంత పెద్ద సభలు నిర్వహించినందుకు ప్రత్యేకంగా ఈ ప్రాంతం యొక్క శాసనసభ్యుడిగా మీకు ప్రత్యేకంగా నా యొక్క వందనాలను తెలియజేస్తూ నాకున్నటువంటి ఈ యొక్క అప్పనవీడు ఏపూరు గ్రామాల్లో పేదవారైనటువంటి వారు అద్దెలలో ఉంటున్నటువంటి వారు దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క స్థలాలు ఇళ్ళు నాది అనిపించుకునే విధంగా మీరు ప్రార్థన ద్వారా మాకు ప్రసాదించాలని నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ యొక్క ప్రార్థన తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ కాసేపు వాళ్ళతో పాటు పాట పాడటమే కాసేపు కేక్ కట్ చేసి చేయడం తప్ప మరి ఎంతో జనరంజకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీకు ప్రత్యేకంగా నా యొక్క వందనాలు తెలియజేస్తూ నేను దగ్గర కూడా సెలవు తీసుకుంటాను. ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 16 మందికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో దళారులు నమ్మి 16 మంది ఇంటి కోసం డబ్బులు ఇచ్చి నష్టపోయిన వారికి త్వరలోనే ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే బడేటి తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో దళారులను నమ్మి 16 మంది ఇంటి కోసం డబ్బులు ఇచ్చి నష్టపోయిన వారికి త్వరలోనే ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మోసపోయిన 16 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా బడేటి బుజ్జి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో 1000 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పి కొంతమంది దళారులు 10,000 నుండి 50,000 రూపాయల వరకు తీసుకుని మోసం చేశారని డబ్బులు ఇవ్వగల ఆ కాంట్రాక్టర్లను అడిగితే ఇబ్బందులకు గురి చేశారే తప్ప డబ్బు ఇవ్వలేదని మహిళలు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారని దీనిపై మోసపోయిన మహిళలకు కొత్తూరు జూట్ మిల్ వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం నుండి 2.50 లక్షల రూపాయల లోన్ కూడా త్వరలోనే ఇప్పిస్తామని బడేటి బుజ్జి చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లామని గతంలో ఇళ్ల మంజూరు అయి దళారుల మోసాలకు ఆన్లైన్లో పేర్లు రాకుండా ఇబ్బంది పడుతున్న వారికి తగు న్యాయం చేయాలని కోరామని త్వరలో ఆన్లైన్లో నష్టపోయిన బాధితులకు కూడా పక్కా ఇళ్లు కట్టించిస్తామని బడేటి బుజ్జి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ శ్రీమతి వానపల్లి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి ఆంజనేయులు, పైడేటి రఘు తదితరులు పాల్గొన్నారు. మరి చాలామంది నియోజకవర్గంలో ఈ రకంగా మోసపోయినటువంటి ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్గా ఏదైతే ఈ రోజున ఈ ప్రభుత్వం ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఆలోచన విధానంతో పోతుందో వాళ్ళందరూ కూడా మోసపోయినటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళి వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ చేస్తుంటే ఇల్లు వచ్చినట్టుగా చూపెడుతుంది. ఇలా ఉన్నటువంటి కేసులు 2,000 3,000 ఉన్నాయి. ఆ 3,000 మందికి కూడా ప్రత్యేక కేటగిరీ కింద తీసుకుని వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇప్పించడం జరుగుతుందని కూడా కేబుల్ ద్వారా ప్రజానీకరణందరూ కూడా తెలియజేస్తుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ప్రగతి తీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కాటమనేని భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించే 12వ తేదీలోగా ప్రతి విద్యార్థిని విద్యార్థికి పుస్తకాలు యూనిఫామ్లు ఒక ఛాలెంజ్గా తీసుకుని అందజేయాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించే 12వ తేదీలోగా ప్రతి విద్యార్థికి పుస్తకాలు యూనిఫారంలు ఒక ఛాలెంజ్గా తీసుకుని అందచేయాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గురువారం విద్యాశాఖ పనుల ప్రగతిపై కలెక్టర్ డాక్టర్ కాటమనేని భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 17 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇంతవరకు కేవలం 150,000 పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రింట్ అయ్యాయని అధికారులు చెప్పడంపై కలెక్టర్ డాక్టర్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ఏ ఏ సబ్జెక్టులకు సంబంధించి ఎన్ని పుస్తకాలు అవసరమో, ఇంతవరకు ఎన్ని ప్రింట్ అయి సరఫరా అయినవి, ఇంకా అందాల్సిన పుస్తకాలు ఎన్ని తదితర వివరాలు చెప్పవలసిందిగా డిఈఓ శ్రీమతి సి రేణుకను కలెక్టర్ కోరగా పొంతనలేని సమాధానాలు చెబుతూ వివరాలను దాటవేసే ప్రయత్నం చేయడంపై కలెక్టర్ డిఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ శ్రీమతి సి రేణుక, డిప్యూటీ డిఈఓ ఉదయ్ కుమార్, డిఈజే భాస్ సురేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బయోమెట్రిక్ చేస్తేనే సాఫ్ట్వేర్ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ డ్రా చేసి ఖర్చు పెట్టాలని అనుకుంటుంది సిస్టమ్. మన నెల వరకు అదే సిస్టమ్, రెగ్యులర్ హాస్టల్కి అది సిస్టమ్. సో మీరు అడిషనల్గా మీరు ఈ పిల్లలు పెట్టినా వాళ్ళు బయోమెట్రిక్ ఎందుకే రాదు అది. సో ఇబ్బంది ఏం లేదు, రేపు వచ్చి మాకు తోచి మాకు తెలియదు మేము బయోమెట్రిక్ ఏ లేదు పిల్లలకు రాలేదు ఏమిటంటే అవ్వ నో బయోమెట్రిక్. ఓకే, నచ్చిన టీచర్ వచ్చి చెప్పారు, నచ్చిన రాలా మన పిల్లలు చదువురాలా, అయినా కానీ మనకి ఏమాత్రం చీకు చింత లేకుండా హాలిడేస్ అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాం. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తున్నాడు, మళ్ళీ చదువు రాదు, వాడు కూడా ఎప్పుడు తిరుగుతాడు. గేదెల్లోనూ ఆవులను మేపుకుంటా లేకపోతే ఏ ఇటు పట్టిలోనూ పనిచేస్తూ ఉంటాడు. మనం మన పిల్లలు మాత్రం హ్యాపీగా మంచి కార్పొరేట్ కాలేజీలోనూ ఇంజనీరింగ్లోనూ మెడిసిన్ చదువుకుంటా మనం బాగా స్థిరపడతాం కదా. మన దగ్గర చదివే పిల్లలు మాత్రం బావులు గేదెలు మేపుకుంటూ ఉంటాను. ఇది దిస్ ఇస్ ద రియాలిటీ. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అంగర్ కామేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎమ్మెల్సీ రాము సూర్యారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాలకు మంచి స్పందన లభిస్తుందని వెల్లడించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ చలివేంద్రాలకు అనూహ్య స్పందన లభిస్తుందని, భవిష్యత్తులో మరికొన్ని ప్రాంతాలలో దాతలు మంచినీటి చలివేంద్రాలు ప్రారంభించడానికి ముందుకు వస్తున్నారని ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అంగరకామేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని బడేటి బుజ్జి ప్రారంభించారు. మజ్జిగ పంపిణీ చేయడానికి ఎంతోమంది దాతలు ముందుకు రావడం జరిగిందని, వేసవి తీవ్రత రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇంకా పలు ప్రాంతాలలో మజ్జిగతో పాటు జావ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని, ఇందుకు ముందుకు వచ్చిన దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్ నాయుడు పోతురాజు, మాజీ డిప్యూటీ మేయర్లు చోడే వెంకటరత్నం, గుడివాడ రామచంద్ర కిషోర్, జిల్లా తెలుగు యువనేత మాగంటి రామ్జీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్, కార్పొరేటర్లు దాకారపు రాజేశ్వరరావు, పునుకొల్లు పార్థసారథి, తెలుగుదేశం నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, దాసరి ఆంజనేయులు, జాల బాలాజీ, రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తదితరులు పాల్గొన్నారు. పేషెంట్లు చూస్తానికి ఎంతో మంది వృద్ధులు కానీ పేషెంట్ బంధువులు కానీ వస్తూ ఉంటారు. అటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ రోజున కామేశ్వర ఫ్రెండ్ సర్కిల్ వారు మరి ఏలూరు పట్టణంలో మరి దశల వారికి అనేక చోట్ల మజ్జిగ మేడాలు పెట్టి ఈ వేసవికాలంలో అన్ని రకాలుగా ఎవరైతే ఎండబారిన పడతారో వాళ్ళు ఎవరు కూడా ఎండబారిన పడకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయాన్ని కూడా తొందరగా తెలియజేస్తున్నా, ఎందుకంటే ఎవరు ఎక్కడ ఈ యొక్క మజ్జిగ కేంద్రాలు పెడుతున్నా కూడా మరి ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ నేను కానీ ప్రతిభావ గారు కానీ
మరి అందరూ కూడా వాళ్ళకి తగ్గట్టు సహాయ సహకారం కూడా అందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా దాతలు ముందుకు వచ్చినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు మరి సక్సెస్ఫుల్గా జరుగుతాయనే దానికి ఉదాహరణగానే ఏలూరు పట్టణంలో ఈ ఆశాకాలంలో అనేక చోట్ల ఈ యొక్క మట్టికి చదివేటువంటి అదే రకంగా లైన్స్ క్లబ్ వారు కానీ అదే రకంగా మచ్చల శాంబర్ వారు కానీ అనేక మంది ఈ సంవత్సరం ముందుకు రావడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదేమైనప్పుడు కూడా ప్రజలు ఈ సంవత్సరం ఎండబారి పడకుండా కాపాడారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఈ రోజున రమేష్ ఫ్రెండ్స్ అని ఉన్నారు, స్థానిక మధ్య కేంద్రాన్ని ప్రారంభించారు. మరి ఇప్పటికీ కూడా 4-5 చోట్ల ఎక్కడైతే జనాలు రద్దీగా ఉంటారో అక్కడ వాళ్ళు కూడా మధ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా మరి ఎండాకాలం ఎక్కువతో రోడ్డు కానీ ఎండబారిన కూడా వేరే పరుగులు నుంచి వచ్చేటువంటి వృత్తులు కానీ వాళ్ళందరికీ కూడా జాగ్రత్త చేద్దాం కోసం ఈ మధ్య కేంద్రాన్ని ప్రారంభం చేశారు. పౌరులు కూడా మరి ప్రత్యేకించి కామేశ్వర ఖండాల ఫ్రెండ్స్ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ నగరంలో అందిస్తున్న కామేష్ వారి మిత్ర బృందం ఈ కార్యక్రమం చేపట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వేసవికాలం ఉండడం తోటే దాహం ఎక్కువతుంటుంది, ఆ దాహార్థం తీర్చడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మన ప్రీతమ్మ ఎమ్మెల్యే పడేటి పుచ్చి గారికి, ప్రభాబు గారికి, అలాగే యువకుడు ఉత్సాహవంతుడు భవిష్యత్తులో మంచి నాయకుడు అయ్యే రామ్జీ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఎందరో ఇక్కడ సేవకులు అంకితమైన వ్యక్తులు ఆ కట్నయ్య గారు అలాగే మిగిలిన వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.